సీనియర్ టాలీవుడ్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల పరిస్థితి విషమించి నగర్లోని తన నివాసంలోనే కాసేపటి క్రితమే తుశ్వాస విడిచారు. పరిస్థితి సీరియస్ గా ఉందని కుటుంబ సభ్యులు డాక్టర్లకు సమాచారం ఇవ్వగా ఇంటి దగ్గరే చికిత్స ప్రారంభించారు. ఆయన కూడా ప్రాణాలు దక్కలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని వారు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ఆయన మరణం పెద్ద షాకింగ్ న్యూసే. ఆయన మృతితో యావత్ సినీ ప్రపంచం కన్నీరు మున్నీరు అవుతోంది. అభిమానులు సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 11 నుంచి ఫిలిం నగర్ లో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపారు. 1935 జూలై 25 కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించిన కైకాల 1959 సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్నో పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో 777 సినిమాలకు పైగానే నటించారు. ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 86 కైకాల కొన్ని రోజుల క్రితం ఇంట్లో జారి పడిపోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కాస్త దెబ్బతింది. 60 నట ప్రస్థానంలో ఆయన చేసిన పాత్రలు మరెవ్వరు చేయలేరు.